టేస్టీ టేస్టీ మట్టగెడిసెల పులుసు అండి. చింతకాయ వేసి మరి తయారు చేసేసుకుందామా మరి. హాయ్ హలో నమస్తే, అందరూ ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటి నా ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మట్టగెడిసెలు కాలువ చేపలండి. మట్టగెడిసెలు మన చింతకాయలు ఉంటాయి కదా, చింతపండు కాకుండా చింతకాయలు వేసి పులుసు పెడతాను. ఆల్రెడీ మట్టగెడిసెల పులుసు కూడా అప్లోడ్ చేశాను, ఇప్పుడు చింతకాయలతో అన్నమాట. మరి వచ్చేసండి మనకి చిల్లకి ఏం కావాలో ఎలా ఎలా చేయాలో. గెడిసెల పులుసుకు కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ మట్టగెడిసెలను శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకున్నాను. అలాగే చింతకాయలండి, అదిగో చింతకాయలు ఒక పావు కిలో పైన తీసుకున్నాను. అలాగే తగినంత ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ పడుతుంది పులుసు కదా మరి. అలాగే 2 ఉల్లిపాయలు పెద్ద పెద్ద కోసి పెట్టుకున్నాను ముక్కలు. కారం 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూను, అలాగే రుచికి సరిపడిన సాల్ట్, జీలకర్ర, ధనియాలు 1 టేబుల్ స్పూను, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ చిన్నపాయ, గసగసాలు 1 టేబుల్ స్పూను, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అండి. తర్వాత లాస్ట్లో వేసుకున్నాకి కొత్తిమీర. ఇదేనండి మనకు కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేసేసుకుందామా మన మట్టగెడిసెల పులుసు. నేను చూడండి, చింతకాయల్ని ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక ముక్కలు మురిగే వరకు 1 జగ్గు నీళ్ళు వేసి మనం మరగబెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని, అదిగోండి స్టవ్ మీద పెట్టుకున్నాం అనమాట. చింతకాయల్లో వాటర్ వేసుకొని అవి బాయిల్ అవుతూ ఉంటాయి, తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు. పక్కన చింతకాయల్ని స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మన చేపల్లోనూ పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా పట్టించేసుకోవాలండి. బాగా పట్టిస్తే ఉప్పు కారం పట్టి చక్కగా చేపలు కూడా బాగుంటాయి. ఇవి పులుపులో అది నానతాయి కదా, అన్నీ సమానంగా పడతాయి. పసుపు ఉప్పు కారం పట్టేసుకున్న పట్టించేసానండి చేపలకి. ఇప్పుడు నేను మసాలా వేసేసుకుంటాను మిక్సీలోను. ఉల్లిపాయ ముద్ద మసాలాలను, చింతకాయలు బాగా ఉడికిపోయినాయండి, స్టవ్ కట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెసర్కి వెళ్ళిపోదాం. మట్టిదాకా తీసుకున్నాను ఫ్రెండ్స్. మట్టిదాకలో ఏదైనా అద్భుతంగా ఉంటుంది కదా, రాత్రి చేసుకొని పొద్దున్న తిన్నామంటే సూపర్గా ఉంటుంది. అదో ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కింది, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముద్ద చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, వేసుకొని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మట్టి దాకలోను లేదంటే దాక పేలిపోయి ఛాన్సెస్ ఉంటాయి, ఎగ్ హీట్ తట్టుకోలేదు కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. కలుపుకోవాలి మనం ఉల్లిపాయ ముద్దని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయ ముద్ద వేగింది, మనం మసాలాలు పెట్టుకున్నాం కదా వే చేసుకొని అది కూడా వేసేసుకొని వేపేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కనుక మంట కూడా బాగా తగ్గుతుందండి, మన కుండ హీట్ ఎక్కకుండా ఉంటుంది అనమాట అండి. మసాలా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఉప్పు కారం పట్టించి పెట్టించుకున్నాం కదా, చేపలన్నీ వేసేసుకుందాం మనం మట్టగెడిసెలన్నీ. చేపలు వేసుకున్నాం కదండి, మనం ఎప్పుడు చేపలు వేసుకున్నప్పుడు కలుపుకోకూడదు, ఇలాగిలా కుదుపుకోవాలి. అంటే తెలియని వాళ్ళతో చెప్తున్నానండి, ఇలా కుదుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. 1 నిమిషం అయిపోయిందండి, ఇప్పుడు మూత తీసి చూసుకొని మనము చింతపండు పులుసు చేసుకున్నాం కదా, అది చింతకాయల్ని నీళ్ళు తీసుకున్నాను ఇలాగా వడకట్టుకొని వేసేసుకుందాం. ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి కూర చూద్దామా ఫ్రెండ్స్, అదిగో చూడండి ఉడుగు ఉడిగిపోయింది, మరిగిపోతుంది కదా. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు గాట్లు పెట్టుకుని, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకుని దించేసుకుందాం మన కూర. ఇదిగోనండి మన మట్టగెరిసిన పులుసు చింతకాయలతో అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి మన మట్టగెడిసెల పులుసు రెడీ అయిపోయింది కదా. మరి టేస్టింగ్ టైం కాబట్టి
టేస్ట్ చేసి మరి చూపించాల్సిందే కదా. సూపర్గా యమ్మీగా ఉంటుందండి, ఎందుకంటే చింతకాయలతో చేసుకున్నాం కదా. ఈ సీజన్లో చింతకాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇంకా మీరు చేసుకొని నైట్ చేసుకొని పొద్దున్న తింటే కనుక లంచ్లోకి సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదురుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేస్టింగ్ టైం అండి, టేస్ట్ చేసి మరి చూపించాలి కదా. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేశారంటే మీరే వదలరు. చూడండి ఎంత బాగుంటుందంటే పులుసు కూడా మంచి స్మెల్ వచ్చేస్తుంది. చూసారు కదా మీరు ఎలాగే వండుకొని, మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి గుమ్ము గుమ్ములు ఆడిపోతుంది, మట్టి గిడుసలు చింతకాయలతో పులుసు వేడి వేడిగా అన్నాం, వేడి వేడిగా కూర ఉంది, మరి తినేయాల్సిందే కదా. కాలిపోతుందండి, పొగలు వచ్చేస్తుంది. అబ్బా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.